నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయుల గౌడ్, రామాగౌడ్, నరసింహులు తదితరులు ఉన్నారు. నిత్యావసర సరుకుల మీద సామాన్యుడిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆర్డీఓ ఆఫీసులో తర్వాత అందరికీ కూడా ఈరోజు వినతి పత్రం సమర్పించింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితే లేదు. పెరిగిన ధరలైతేనేమి, ఈరోజు నిత్యావసర సరుకుల మీద అయితేనేమి, ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చోద్యం చూస్తున్నాయి. ఈరోజు అగ్రికల్చర్ నాశనం అయిపోయింది, ఈ రోజు తర్వాత వైద్యం నాశనం అయిపోయింది, విద్య నాశనం అయిపోయింది, ఇండస్ట్రీ నాశనం అయిపోయింది, అన్ని నాశనం కోరుకొని ప్రజలను అగవతి పాలు చేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం. అందుకోసానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం ఉన్నాం. దానికోసానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని గుర్తు చేస్తాం. బీసీసీ ఆదేశాల మేరకు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏంటంటే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మరియు నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు, వంట గ్యాస్ ధరలు ప్రతిదీ కూడా పెరిగి ప్రజలపైన భారం మోపడం అనేది చాలా బాధాకరం విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ ఏంటంటే రాజకీయంలో ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. ప్రజలకు మంచి చేద్దాం, ప్రజల సంక్షేమం కోసం చేద్దామనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అది గమనించి సామాన్య ప్రజలపైన భారం పడకుండా అన్నీ కూడా తగ్గించాలి. నిత్యావసర వస్తువులు, అక్కడ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ప్రతిదీ కూడా జీఎస్టీ పరిధిలోకి రావాలని, ప్రతిదీ కూడా తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజల భాగోగులను గూర్చి ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది, ప్రజలు మోయలేని భారంగా ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరు పోటీ పడి వీళ్ళు జిఎస్టీ, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు ప్రతి దాని మీద మాత్రం ఇష్టం వచ్చాడు వేస్తున్నారు. కానీ ఒక 1 ఇయర్